గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. నేను మీ ఎస్దర్ చిన్న నడుచుకు స్టోరీ చెప్పబోతున్నాను. ఏం స్టోరీ అంటే బాతు బంగారు గుడ్డు. ఒక గ్రామంలో సూరయ్య అనే ఇద్దరు దంపతులు ఉండేవారు. ఆ సూరయ్య ఒకరోజు ఒక చిన్న బాతు పిల్లను తెచ్చాడు. ఆ బాతు పిల్లని ముద్దుగా పెంచసాగారు. ఆ బాతు పిల్ల పెరిగి పెద్దదయ్యింది. ఒకనాడు ఆ బాతు ఒక బంగారు గుడ్డును పెట్టింది. ఆ రోజు సూరయ్య దంపతులకు ఆనందంలో అంతు లేదు. అయితే అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత వాళ్ళ ఆ దంపతుల ఇద్దరికి ఒక జడాలోచన చేరింది. అయితే వాళ్ళు అనుకున్నారు, ఈ బాతు రోజు ఒకటే బంగారు గుడ్డు పెడుతుంది కదా, మనం దాని కడుపులో ఇంకెన్ని బంగారు గుడ్లు ఉన్నాయి కదా, మనం దాన్ని చంపేసి కడుపులో ఉన్న అన్ని బంగారుని ఒకటేసారి తీసుకోవచ్చు కదా అని అనుకున్నారు. అయితే సరే ఆలస్యం ఎందుకని బాతు గొంతు కోసి కడుపు చీల్చాడు. కడుపులో ఒక్క గుడ్డు కూడా లేదు. అయితే ఆ రోజు నెత్తి నోరు కొట్టుకొని చాలా బాధపడ్డారు. అయితే ఈ కథలోని నీతి, ఎప్పుడు అత్యాశ దుఃఖానికి చేటు. ఎప్పుడు మనం అత్యాశకు వెళ్ళకూడదు. అయిపోయింది ఫ్రెండ్స్, ఇంతటితో నా కథ అయిపోయింది.